हेलो हाय वेलकम टू माय चैनल इंतक मुंदु वीडियो लो मनम वेजनल डिस्चार्जेस गुरिंची टाइप्स ऑफ वेजनल डिस्चार्जेस गुरिंची तेलुसुकुन्नामु। ई वीडियो लो मनम वेजनल डिस्चार्जेस अंटे वाइट कलर डिस्चार्ज अवडानिकी लेदा एदैना वेजनल डिस्चार्ज ब्लड और ब्लडी कलर डिस्चार्ज अवडानिकी गल रीजन्स एंटो अदि ए कारणम वल्ल आ डिस्चार्जेस अवुतायि ఏ కారణం వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది అండ్ ఎవరెవరికి అంటే ఏమేం ప్రాబ్లం వేరే అదర్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వైట్ డిశ్చార్జెస్ అనేది అవటానికి ఛాన్స్ ఉంది। అది ఎవరెవరు అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ కాజెస్ ప్లస్ ఆ వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఏమేం సింప్టమ్స్ ఉంటాయి మనకి ఎలాంటి సింప్టమ్స్ తెలుస్తాయి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం। ఫస్ట్ వన్ వచ్చేసి కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫస్ట్ పాయింట్ ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి ఎవరైతే ఎమోషనల్ గా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారో వారికి ఈ వైట్ డిశ్చార్జెస్ అనేది కామన్ ఎందుకంటే వారు స్ట్రెస్ ఫీల్ అవటం వల్ల ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఈ వైట్ డిశ్చార్జెస్ అనేది అవుతుంది। నెక్స్ట్ ఓవులేషన్ ఓవులేషన్ జరిగేటప్పుడు అంటే 12 టు 14 డేస్ కి ఓవులేషన్ అనేది జరుగుతుంది। ఓవులేషన్ జరిగి ఓవమ్ అనేది రిలీజ్ అవుతుంది। ఆ ఓవమ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఓవులేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది హార్మోన్స్ అనేవి బాడీలో ఇంక్రీజ్ అవుతాయి। ఆ హార్మోన్స్ ఇంక్రీజ్ అవటం వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది। నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ టైంలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ కామన్ థింగ్ చాలామంది భయపడుతూ ఉంటారు ప్రెగ్నెంట్ టైంలో వైట్ డిశ్చార్జ్ అవుతుందని అది నార్మల్ థింగ్। ఫస్ట్ 3 మంత్స్ అనేది వైట్ కలర్ అలాంగ్ విత్ కొంతమందికి లైట్ ఎల్లోయిష్ కలర్లో కూడా ఉంటుంది। అది ఎందువల్ల అలాగా వైట్ డిశ్చార్జ్ అవుతుందంటే ప్లాసెంటాకి యూట్రస్కి గర్భాశయానికి ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది। హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయటం వల్ల బ్లడ్ ఫ్లో ఎక్కువ అవటం వల్ల గర్భాశయానికి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా అవుతుంది। నెక్స్ట్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎస్టిడీస్ ఇంతకు ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను గోనేరియా అండ్ ట్రైకోమోనియస్ ఈ బ్యాక్టీరియల్ ఆర్ పారాసైట్ ఇన్ఫెక్షన్స్ వల్ల అండ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి వస్తాయి। ఇలా నెక్స్ట్ పాయింట్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కూడా ఆ బ్రెయిన్లో హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి। ఆ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవటం వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా అవుతుంది। నెక్స్ట్ పాయింట్ వచ్చి వెజైనైటిస్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది। నెక్స్ట్ పాయింట్ యాంటీబయాటిక్స్ ఆర్ స్టెరాయిడ్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం వల్ల లేదా స్టెరాయిడ్స్ యూజ్ చేయటం వల్ల యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా వెజైనాలో మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది। ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం వల్ల ఆ నార్మల్ మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది। చనిపోవటం వల్ల వెజైనా డ్రై అయిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చి అలా కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది। నెక్స్ట్ బర్త్ కంట్రోల్ పిల్స్ కొంతమంది కాంట్రాసెప్టిక్ పిల్స్ అనేవి యూజ్ చేస్తారు। అలా కాంట్రాసెప్టిక్ పిల్స్ యూజ్ చేయటం వల్ల హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయ్యి వెజనల్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది। నెక్స్ట్ పాయింట్ సర్వైకల్ ఆర్ వెజనల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కానీ వెజనల్ క్యాన్సర్ కానీ వచ్చే ముందు అంటే వార్నింగ్ సిమ్టమ్గా వార్నింగ్ సైన్గా మనకి ఏంటి వెజైనల్ బ్లీడింగ్ అనేది అవుతుంది ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి। ఈ రీజన్ ఉన్న ఈ క్యాన్సర్ వల్ల కూడా ఈ వెజైనల్ డిశ్చార్జెస్ అనేవి అవుతాయి। నెక్స్ట్ పాయింట్ పెల్విక్ ఇన్ఫెక్షన్ ఆఫ్టర్ సర్జరీ అంటే మనం సర్జరీస్ ఏమైనా ప్రీవియస్ ముందు సర్జరీస్ కానీ లేదా ఏదైనా డెలివరీస్ కానీ అటెండ్ అయినప్పుడు ఏమైనా అన్వాంటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎంటర్ అయ్యి మన పెల్విక్ నుంచి ఎంటర్ అయ్యి అలా కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది। నెక్స్ట్ పాయింట్ డయాబెటీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది। డయాబెటీస్ ఉండటం వల్ల ఈస్ట్ అనేది బామ్ అయ్యి వెజైనా డ్రైనెస్ అయిపోయి ఇచ్చింగ్ వచ్చి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది। నెక్స్ట్ పాయింట్ కొంతమంది సెంటెడ్ సోప్స్ లోషన్స్ అండ్ ఫెమిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు పర్సనల్ హైజీన్ కోసం అలాంటప్పుడు కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది। నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జెస్ అంటే ఈ వైట్ డిశ్చార్జ్ కానీ లేదా బ్లీడింగ్ కానీ ఇవన్నీ కూడా ఎలాగా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మనకి ఏమేమి సైన్స్ ఏమేమి సిమ్టమ్స్ మనకి కనిపిస్తాయి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చి కలర్ వెదర్ వైట్ కలర్లో ఉందా లేదా బ్రౌన్ కలర్లో కానీ ఎల్లోయిష్ కలర్లో కానీ గ్రే కలర్లో కానీ ఆర్ గ్రీనిష్ కలర్లో కానీ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది। ఎల్లోయిష్ గ్రీన్ కలర్ ఆర్ థిక్ వైట్ కలర్లో ఉంది అంటే అవి ఏంటి మనకి బ్యాక్టీరియా కానీ పారాసైట్ కానీ అని అంటే ఎస్టిడీస్ ద్వారా వచ్చే అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్
అప్పుడు మనం వెంటనే దానికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, అవి వచ్చే వైట్ డిశ్చార్జ్ కానీ కలర్ కానీ మీన్స్ కన్సిస్టెన్సీ అంటే తక్కువ ఫ్లో అవుతుందా, ఉండే కొందికి అంటే డే బై డే ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుందా, లేదా ఇంటర్మీడియట్గా కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు ఆగిపోతుందా అనే దాన్ని బట్టి ఫ్లో అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఏమేమి సైన్స్ ఏమేమి సిమ్టమ్స్ కనిపిస్తే మనం వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి, అంటే మనం ఏ సిమ్టమ్స్ వల్ల ఏ సైన్స్ వల్ల వెంటనే రెస్పాండ్ అవ్వాలనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వైజైనా డిశ్చార్జెస్ ఏదైతే ఉందో అంటే వైట్ డిశ్చార్జ్, అది కలర్ చూడాలి, కలర్ తిక్కి వైట్గా ఉందా లేదా నార్మల్ వైట్ కలర్లో ఉందా, లేదా అవి థిన్గా ఉందా లేదా థిక్గా ఉందా, పేస్టీగా ఉందా, మనం ప్రెస్ చేసినప్పుడు అది చీజీగా ఉందా అంటే సాగుతున్నట్టుగా ఉందా, వైట్ డిశ్చార్జ్ అనేది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ బ్లీడింగ్, బ్లీడింగ్ అనేది నార్మల్గా పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అవుతుందా, లేదా పీరియడ్స్ కాని టైంలో అంటే ఇంటర్మీడియట్ పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయాలి. అలాగా బ్లీడింగ్ అనేది ఇర్రెగ్యులర్గా కానీ బ్లీడింగ్ అవుతుంది అంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ వెజనల్ క్యాన్సర్ కానీ వచ్చే ముందు సిమ్టమ్, లేదా ఎవరికైతే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటే అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చే అది కూడా సిమ్టమ్. కాబట్టి మనం ముందే అది మనం రెక్టిఫై చేసి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ కలర్, కలర్ గ్రే కలర్ ఎల్లో కలర్ ఆర్ గ్రీనిష్ కలర్లో ఉంది అంటే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎస్టీడీస్ మన సెక్సువల్ పార్ట్నర్ ద్వారా కానీ మనకి అవి ట్రాన్స్మిట్ అవ్వచ్చు. సో ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఎస్టీడీస్ ఉన్నాయా లేదా అని మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వెజైనల్ బర్నింగ్. వెజైనల్ బర్నింగ్ మీన్స్ కంటిన్యూగా వెజైనా అనేది మంట పడుతుంది, అలాంటప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. నెక్స్ట్ పాయింట్ యూరిన్ పాస్ చేసేటప్పుడు వెజైనా అనేది బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, అలాది అవి ఏంటంటే యూటీఐకి అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి కూడా అవకాశం ఉంటుంది. సో మనం వెజైనా ఇచ్చింగ్ ఉందా, బర్నింగ్ సెన్సేషన్ ఉందా, ఆర్ వెజైనా వాపుతో ఉందా, రెడ్ కలర్లో ఉందా, అండ్ డ్రైనెస్ ఉందా, అండ్ ర్యాషెస్ ఉన్నాయా, అండ్ ఫ్లో అనేది ఉండే కొందికి అంటే మీన్స్ డే బై డే పెరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ పోవాలి. అంటే వెజైనా డిశ్చార్జెస్ వైట్ డిశ్చార్జ్ అవ్వకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఏమేమి పాటించుకోకుండా ఉంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాము, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.